हरि श्री गणपतये नमः अविघ्नमस्तु श्री गुरुभ्यो नमः वेद पंडितुलकु ब्राह्मणोत्तमुलकु बुद्धजनुलकु हैंदव धर्ममुनकु पाटुपडेटटुवंटि वारंदरिकी शिरस्सु वंचि नमस्कार। ग्रहमुलु उच्च नीचल गुरिंचि मनं मात्लाडदां। कोन्नि ग्रहालु पापक्षेत्रालु नीचिपडतायि, कोन्नि ग्रहालु शुभक्षेत्रालु नीचिपडतायि, శుభగ్రహాలు కూడా కొన్ని పాపక్షేత్రాలను నీచిపడతాయి, కొన్ని గ్రహాలు మిత్రక్షేత్రాలను నీచిపడతాయి। అందువల్ల వీటి యొక్క ప్రభావాలు అనేటటువంటిది మనం మాట్లాడదాం। సూర్యుడు ఆత్మకారకుడు, ఈ సూర్యుడిలో ఏమున్నది, సుషుమన అనేటటువంటి ఒక శక్తి ఉందన్నమాట। ఈ సూర్యుడు మేషరాశిలో ఉచ్చబడతాడు, తుల్లో నీచిపడతాడు। మబ్బుల్లో సూర్యుడు ఉండగా నీచిపడితే తులారాశి అక్టోబర్ 15 నవంబర్ 15 అతను ఒక బస్సు ఎక్కితే టికెట్ తీసుకొని బస్సు వెళ్ళే లోపల ఆ టికెట్ 4 సార్లు తీసి చూస్తుంటాడు, పర్సు లోపల నుంచి జేబు లోపల నుంచి, ఏమైపోద్ది టికెట్ ఏడకపోద్ది ఎక్కడ పోదు అంటే అనుమానం ఎక్కువ, ప్రతిదీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు। చెక్ చేసుకోండి, మీరు అక్టోబర్ 15 నవంబర్ 15 మధ్యన పుట్టిన వాళ్ళకి ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు బలహీన పడ్డాడు, ఎన్ని కోట్లు ఉన్న ఉపయోగం లేదు, ఆత్మ ఆనందం లేదు। అందువల్ల ఇది చాలామంది నీచభంగ రాజయోగం అంటారు అన్ని తర్వాత, అదే ఉచ్చబట్టాడు ఏప్రిల్ 15 మే 15 మధ్యన పుట్టాడు, అసలు ఏం ఆలోచించడు, 100 కోట్లు పోయినాయి అహా అంటాడు, ఏదైనా నష్టం జరిగింది అహా, ఎవరికైనా ఏదైనా అపాయం జరిగింది పెద్ద పట్టించుకోడు అసలు। కనుక ఒక సూర్యుడు బలహీనపడితే ఏంటి, బలవంతుడైతే ఏంటి అనేది మీరు విన్నారు, ఇది అవునా కదా చెక్ చేసుకోండి। అట్లాగే ఆత్మకారకుడు సూర్యుడు 12 రాశుల్లో ఎక్కడెక్కడ ఉన్నాడు ఏమిటనేటువంటిది చాలా ముఖ్యం, ఎందుకనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం। అట్లాగే మనకారకుడైనటువంటి చంద్రుడు ఎక్కడ ఉచ్చబడతాడు, శుభక్షేత్రంలో ఉచ్చబడతాడు, శత్రుక్షేత్రంలో ఉచ్చబడతాడు, ఎక్కడ వృషభంలో, అది మిత్రక్షేత్రంలో పాపక్షేత్రంలో చంద్రుడు నీచిపడతాడు। చంద్రుడికి ఉచ్చ నీచాలు చూడరు, చంద్రుడు చూడాల్సింది పక్షబలం చూస్తాం, పవన ఎప్పుడు పుట్టాడా మాసు పుట్టాడా, చిన్న చంద్రుడు అయితే బ్యాడ్ జీవితం, పూర్ణ చంద్రుడు అయితే మంచి జీవితం, కేంద్రాధిపత్యం వచ్చినటువంటి మేషలగ్నాలకి మకర లగ్నాలకి అక్కడ అమావాస్యనుడు యోగం ఇస్తాడు, మకర లగ్నం రవిచంద్ర బుధువులు 6 ఇంటి ఉన్నారు, భార్య విషయాల్లో కొద్దిగా తేడాలనేటటువంటిది కొన్ని కొన్ని విషయాల్లో ఇచ్చిన యోగం ఇస్తాడు భార్యకు కూడా, మేష రవిచంద్ర బుధువులు 6 ఇంటి రాజకీయంలో భారీ రాణించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట। చంద్రుడు నీచే కదా, మనం ఇప్పుడు మాట్లాడిన టాపిక్ ఉచ్చ నీచ గురించి, అందువల్ల నీచే అంటే ఈ చంద్రుడి గురించి స్పెషల్గా అని కాబట్టి వృశ్చికంలో చంద్రుడు నీచ దోషం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పనే లేదు, కాకపోతే పాపక్షేత్రంలో ఉన్నాడు, ఎవరికి జన్మదశలన్నైనా ఎప్పుడు జన్మదశలైనాయినా ఈ మాతృకారకుడు కాబట్టి తల్లి అమ్మమ్మ నాన్నమ్మ పెద్దమ్మ పిన్నమ్మ విషయాల్లో కొద్దిగా శ్రద్ధ వహిస్తూ ఉండండి, ఆ బలం ఉంది కొద్దిగా తక్కువ దోషం, యోగకారకుడు తక్కువ దోషం, బాగలేదు కుంభలగ్నం చంద్రుడు ఉన్నాడు వాడు మంచివాడు కాదు, ఇప్పుడు కుంభలగ్నం చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉచ్చబట్టాడు 4 గంట అది మంచిదా, కనుక అది 4 కేంద్రం అని చెప్పిన అంటాం, షష్టాధిపతి ఉచ్చబట్టాడని చెప్తాం, అది ఏదైనా డాక్టరో లాయరో బ్యాంక్ అయితే కొద్దిగా మంచి చెబుతాం కానీ అది మంచిది కాదు, అదే నీచిపట్టాడు చంద్రుడు 10 ఇంట ఆ లగ్నానికి కొంత మంచి ఇస్తాడు వృత్తి సంబంధంగా, బట్ సమస్యలు కూడా ఇస్తాడు, ఈ స్త్రీల తల్లికే కాదు స్త్రీ గ్రహం కూడా స్త్రీల సంబంధంగా కొద్దిగా మంచి ఇస్తుంటాడు। ఏం చెప్తున్నాను ఇక్కడ, ఇదే చంద్రుడు మనకి ఉచ్చక్కడ పడుతున్నాడు, శుభక్షేత్రమైనటువంటి శుక్రుడింట్లో పడుతున్నాడు, అక్కడ రోహిణి అనే ఒక నక్షత్రం ఉంటుంది, రోహిణి చంద్రుడు యొక్క ప్రియురాలు, ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎక్కువ మంచి చేస్తానికి ప్రయత్నం చేస్తాడు, కనుక ఈ వృశ్చికంలో మనకేముంటాయి జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ నక్షత్రాలు ఉంటాయి, ఈ నక్షత్రాల్లో చంద్రుడికి మంచి కాదు, బుధుడు చంద్రుడికి శత్రువు, ఆ బుధ నక్షత్రం ఉంది అక్కడ, కనుక గురువు నక్షత్రం ఒకటే చంద్రుడి మిత్రుడు నక్షత్రం ఉంది, ఎవరెవరు ఉన్నారు నక్షత్రాలు అనేటువంటిది కూడా చూసుకోవాలన్నమాట, నక్షత్రాధిపతులు ఎవరు నమాంశక్రంలో ఎక్కడుంటారు ఆ చంద్రుడు అనేటటువంటిది, కనుక చంద్రుడికి ముఖ్యమైనది ఏంటి పక్షబలమే ప్రధానం, కనుక ఉచ్చ నీచలు అనేటటువంటిది చంద్రుడు నీచిపట్టాడు బాగోదని ఇవ్వడానికి లేదు, ఉచ్చకంలో ఉంటే బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట, ఇంకా కొందరు చిన్న చంద్రుడు ఉంటాడు, ఉదాహరణకి పక్షఫలం గురించి చెప్తున్నాను, అమావాస్య చంద్రుడు వృశ్చిక లగ్నం సూర్యచంద్రుడు కలిశారు, ఎవరు భాగ్యరాజ్యాధిపతులు అవుతారు, వాళ్ళు యోగిస్తారు యోగకారకులు అవుతారు, అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి, అదే కుంభలగ్నం
సూర్యచంద్రులు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, చిన్న చంద్రుడైనా కూడా అది మంచిది, షష్టాధిపతి సప్తమంలో ఉంటాం, సప్తమాధి షష్టమంలో ఉంటాం, ఏదో మెడికల్ లైన్లో ఉంటే తప్ప అది వివాహ జీవితాలు కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాడు. అందువలన ఈ చంద్రుడికి ఉచ్చ నీచ అనేటువంటి దానిలో కంటే ఇక్కడ ఏ ఎప్పుడు పుట్టాడు, షష్టి పుట్టాడా, సప్తమి పుట్టాడా, పక్షబలం అది అంటే అమావాస్యప్పుడు పుట్టాడా, కొద్దిగా రైజింగ్ మూనప్పుడు పుట్టాడా, ఉద్ధి చంద్రుడు చిన్న చంద్రుడు అని అంటాం. ఇవి మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటిది ఉందన్నమాట. ఇంకా శని అతి ముఖ్యమైన గ్రహం, ఆయుష్కారకుడు, ఈ వెంట్రుకలకు సంబంధించినటువంటి గ్రహం కనుక ఇక్కడ నరాలకు సంబంధించిన గ్రహం చాలా ముఖ్య గ్రహం. మనం నడవటానికి శక్తినిచ్చేటువంటి గ్రహం మేషంలో నిలిచిపడతాడు. కనుక ఆ మేషంలో కుజుడిచ్చబడతాడు, అదే ఇంటి ఓనర్. కనుక పాపక్షేత్రంలో కుజుడిచ్చబడతాడు అక్కడ, అదే మకర లగ్నం ఉంది, కుజుడిచ్చబట్టాడు భూకామందు. అదే మేషలగ్నం ఉంది, లగ్నంలో శని నిలిచిపెట్టాడు, అతను చేసేటటువంటి పనులు సక్రమంగా చేయలేడు. వాళ్ళ అన్నకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో కాంప్లికేషన్ ఇస్తాం. అదే చంద్రసేనలు ఉండేటట్టయితే మేషంలో మానసిక ఒత్తిడి తల్లికి ఇస్తుంటాడు, అన్నకు కూడా ఇస్తుంటాడు మానసిక ఒత్తిడి అనేటువంటి, ఎందుకంటే లాభాధిపతి అక్కడ మేషంలో. అందులో లగ్న లగ్నాలకి మనకి అవి చెక్ చేసుకుంటుంటాము. నేను జనరల్గా ఉదాహరణ చెప్తున్నాను అనమాట. అదే గురువు నాడు, గురువు ఎక్కడి నుంచి పడతాడు, మకరంలో నుంచి పడతాడు. గురువు కర్కాటకం ఉచ్చబడతాడు, కర్కాటక లగ్నమైనా కూడా గురువు సమస్యలు ఇస్తాడు కర్కాటక లగ్నానికి, షష్టాధిపతి. అదేంది, వాడు మిత్రక్షేత్రంలో ఉచ్చబట్టాడు. వాడు కర్కాటక లగ్నానికి హంసయోగం అనేటటువంటిది ఉంటుంది, ఇంకా చంద్రుడు కూడా కలిస్తే గజకేశ్వర యోగం ఉంటుంది. చంద్రుడు కలిసి పుష్యు నక్షత్రం పుట్టి గురుచంద్రులు ఉండి కర్కాటక లగ్నానికి రెండు పేళ్ళు, మూడు పేళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇస్తాడు? కనుక కర్కాటక లగ్నం అయ్యి ఒక గొప్ప రాజకీయ నాయకుడు చంద్ర, గురు, శుక్ర, రాహులు ఉండి అక్కడ వాతావరణాల్లో చాలా చాలా కాంప్లికేషన్స్ బిజినెస్లో చూసి ఇంకా చెప్పకూడదు నేను, అవి చాలా సమస్యలు చూసిన వాళ్ళు. ఎందుకు అని కర్కాటక లగ్నానికి షష్టాధిపత్యం వచ్చినప్పుడు గురువు ఎక్కడున్నా ఆ గురువు బ్యాడ్ చేస్తాడు, ఉచ్చబడినా బ్యాడ్ చేస్తాడు, నీచబడితే ఇంకా కొద్దిగా బ్యాడ్ చేస్తాడు, వివాహమైన విషయాలు బ్యాడ్ చేస్తాడు. అమెరికాలో ఉండి నీచబడి అడ్జస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట. ఎలా జీవించాలి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల గురుశనులు ఏడుంటుంటుంటారు ఒక్కోసారి. అందువల్ల మనం గురుశనుల గురించి మాట్లాడతా, ఉచ్చ నీచుల గురించే మనం మాట్లాడుతున్నాం. అందువల్ల ఈ యొక్క నీచబడ్డేటువంటి ధనుల లగ్నం నీచబట్టాడు గురువు, పెద్ద బ్యాడ్ ఏమివ్వడు. మీన లగ్నం గురువు నీచిపెట్టాడు, బ్యాడ్ ఏమివ్వడు. ఉచ్చిక లగ్నం గురువు నీచిపెట్టాడు, అంత పెద్ద బ్యాడ్ ఏమి ఉండదు. కనుక కొన్ని కొన్ని లగ్నాలకి అదే వృషభ లగ్నం గురువు నీచిపెట్టాడు, చాలా బాగా బ్యాడ్ ఇస్తాడు. అష్టమ లాభాధిపతి, ముందు పుట్టిన వాళ్ళందరూ తల్లిదండ్రులకి, అమ్మమ్మకి, నాయనమ్మలకి, తాతలకి ముందు పుట్టిన వాళ్ళందరూ షేక్ అయిపోతారు. పెదనాన్నలు పెద్దమ్మలు షేక్ అయిపోతారు ముందు పుట్టినటువంటి వాళ్ళు కూడా. నవాంశలో నీచిపడ్డ ఏడింట మనకు అనవసరం. ఇప్పుడు ఉచ్చంచుల గురించి మనం వాడుకుంటున్నాం. అదే ఉచ్చబట్టాడు వృషభ లగ్నానికి, భాగ్యవంతుడు, భాగ్యస్థానాన్ని ఉచ్చగ్రహం చూసినా, భాగ్యస్థానంలో ఉచ్చగ్రహం ఉన్నా భాగ్యవంతుడు. ఇటు మూడింటువంటి భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కనుక వాడు అష్టమ లాభాధిపతి. ఆ ఉచ్చపడంగానే దోషంపై భాగ్యస్థానాన్ని చూస్తున్నందు వల్ల భాగ్యవంతుడు అవుతున్నాడు. అది అందువల్ల మనం సూర్యుడు ఆత్మకారకుడు, ఈ చంద్రుడు మనస్సు కారకుడు, ప్రపంచాన్ని నడిపేది రెండే. ఇప్పుడు చంద్రుడు ఉచ్చా, సూర్యుడు ఉచ్చా అనుకుందాం. సూర్యుడు ఉచ్చా మంచిదే, ఎండాకాలం అతను ఏది ఆలయించడు. చంద్రుడు ఉచ్చా అంటే చిన్న చంద్రుడు ఉచ్చా, అమావాస్య అయిపోగానే ఏమంటే చంద్రుడు ఉచ్చా, అతను పిచ్చివాడు కాదు కానీ వెరైటీ వెరైటీ మాట్లాడుతుంటాడు అనమాట. అమ్మ నీకు 10 లక్షలు చేరుకుంటా అరే పెళ్లికి, నేను శ్రీదేవిని పెళ్లి చేసుకుంటానమ్మా. శ్రీదేవి ఎప్పుడో వెళ్ళిపోయింది, శ్రీదేవి లాంటమ్మా ఇది, శ్రీదేవి లాంటమ్మని కూడా అంటారు. శ్రీదేవినే చేసుకుంటే ఆ టైప్ అంటే ఆలోచన విధానాల్లో వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న ఇచ్చబడితే గొప్పగా ఆలోచిస్తాడు, ఇంప్లిమెంటేషన్కి వీలుగా అన్నటువంటి సిచ్యువేషన్స్లో ఆలోచిస్తాడు. అది చేయటానికి కుదరదు, దాంతో ఎదుటివాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎదుటివాళ్ళు ఏంది మా అబ్బాయిలో తెలివితేటలు ఉన్నాయా అనుకుంటారు, తెలివిగల్లోడే అయినా కూడా అప్పుడప్పుడు. అందులో చిన్న చంద్రుడు ఇచ్చబడకూడదు, పూర్ణచంద్రుడు ఇచ్చబడాలి. ఎందుకంటే మనస్సు కారకుడు, ఈ మనస్సు కారకుడు కాబట్టి. అదే రవిచంద్ర బుద్ధి కలిశారు, అమావాస్యప్పుడు పుట్టాడు. ఆత్మ మనస్సు బుద్ధి కలిసినవి, స్పాట్ జడ్జిమెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. సృజనాత్మక శక్తి ఎక్కడ నిపుణుందా, స్పాట్ జడ్జిమెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. ధను లగ్నం రవిచంద్ర బుద్ధి కలిశారు 10 మంచి కళల్లో మంచిగా రాణింపు ఉంటుంది అన్నమాట.
మకర్లకం రవిచంద్ర బోధి కలిశారు. కొన్ని కొన్ని విషయాల్లో కాంప్లికేషన్స్ ఉన్నా మంచి ఉంటుంది. మనకు ఉచ్చనేశల గురించి మనం మాట్లాడుతున్నాం. అందువల్ల ఇక్కడ ఈ గురువు ఉచ్చబడినా కూడా మనం కర్కాడగలగడానికి సమస్యలు ఇస్తాడని తెలుసుకున్నాం. గురువు నిలిచిబడ్డా కర్కాడగలగడానికి సమస్యలు ఇస్తాడు వాడు. షష్టాధిపతి భాగ్యాధిపతి కూడా పరుపేశ్వరులు తీసేస్తాడు, కొన్ని కాంప్లికేషన్స్ ఇస్తాడు. కర్కాడగలగనం గురుసేనలు ఏడింటుండి వివాహితం ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు లేరు. ప్రశాంతంగా ఉన్నారు అంటే కాంప్రమైజ్ చేయించి భార్యనో భర్తనో కాంప్రమైజ్ చేయించి వాళ్ళు కొద్దిగా రాంగ్ వ్యవహారాల్లో వెళ్తూ వీళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టయితే ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి అవకాశాలు అనేటటువంటి కొన్ని ఉన్నటువంటి చార్ట్లు మనం చూసాం. కనుక ఏడింట అట్లా ఆ గ్రహం నీచిపడ్డ గ్రహాలు అనేటువంటిది ఉండకూడదు అనమాట. అది ఇప్పుడు సపోజు కన్యాలగ్నం గురువు నీచ సప్తమ చతుర్థ సప్తమాధిపతి సాటిస్టిక్ నేచర్ ఉన్నటువంటి భార్య రావచ్చు. శని కూడా ఉన్నాడు అక్కడ, బాగా కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. మిథున లగ్నం, మిథున లగ్నం గురువు నీచ దశమాధిపతి సప్తమాధిపతి అక్కడ గురువు నీచ అక్కడ వచ్చేసరికి భార్య విషయాలు వివాహ విషయాలు కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇదే కొన్ని కొన్ని జాతచక్రాల్లో బ్లాక్ మనీ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వెరీ రేర్గా అనమాట. అందువల్ల మనం గ్రహాలను బట్టి అర్థం చేసుకొని ఎవరితో కలిశారు ఎవరితో ఉంటున్నారు ఇవన్నీ ఉంటాయి. మన వాటి గురించి మనం మాట్లాడతలా. సూర్యుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఉచ్చబడితే ఏమిటి, మనకి తృప్తిగా ఉంటాం. డబ్బులున్నా లేకపోయినా సరే ఏం ఆలోచించము, ఎక్కువ బ్రెయిన్ తీసుకోదు, బ్యాడ్ కానీ గుడ్ కానీ. అదే నీచబడేటట్టయితే పక్కన భార్య ఉండి భార్య పక్కన ఎవరైనా కూర్చుంటే ఇంకా సినిమా చూడలేడు, భార్యకి డబ్బులు ఇచ్చి బీరువాలో పెట్టమన్న తర్వాత పెట్టావా పెట్టావా అని 4 సార్లు పెడతాడు, మళ్ళీ వెళ్ళి హ్యాండ్ లూపుతాడు, రేపు పెళ్ళి ఇవాళ నిద్రపోడు, పెళ్ళయింది అత్తగారింటికి వెళ్ళాలి ఇవాళ నిద్రపోడు ఆలోచిస్తూనే ఉంటాడు. అది సూర్యుడు. చంద్రుడు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానమాట. ఉచ్చబడితే ఏంటి, చీనచంద్రుడు ఉచ్చబడితే ఏంటి, పూర్ణచంద్రుడు ఉచ్చబడితే ఏంటి. పూర్ణచంద్రుడు ఉచ్చబడితే మంచిదే, కాకపోతే ఆ లగ్నానికి కేంద్రాధిపత్యం వచ్చినప్పుడు ఆ గ్రహం చీనచంద్రుడైతేనే యోగం ఇస్తాడని కూడా మనం తెలుసుకుందాం, అది మర్చిపోద్దు మనం. అట్లాగే కుజుడు, ఆ కుజుడు నీచిపడతాడు. ఎక్కడికి నీచిపడతాడు, మిత్రశాతం అది పెద్ద దోషమేం కాదు, అది ఉచ్చిక లగ్నం అయితే కొద్దిగా నీటి గండాలు అవి ఉంటూ ఉంటాయి. కనుక మిత్రశాతం నీచిపడతాడు, నీచిపడతాడు అక్కడ. కుజు గురువులు ఉన్నారు, ఒక ఉచ్చగ్రహం నీచగ్రహం ఏదో నీచభంగం అని చెప్తుంటాము. అది ఏ లగ్నం ఏంటి అనేటటువంటి దాన్ని బట్టి మనం జడ్జిమెంట్ ఇస్తుంటాము. మేషలగ్నం అంత పెద్ద బ్యాడ్ ఏమి ఉండదు. మేషలగ్నం కుజు గురువులు మకరంలో ఉన్నారు, పెద్దగా బ్యాడ్ ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. అదే కర్కాటక లగ్నానికి గురువుకి మనం బ్యాడ్ చెప్పామంటే ఈ లగ్నానికి వాడు భాగ్యాధిపతి, వాడు ఉచ్చబడ్డా నీచబడ్డా మంచి ఇస్తాడు. ఈ లగ్నానికి ఇక్కడ ఉచ్చబడేటైతే అది మనకి ఒక యోగం. పంచమహాపురుష యోగాల్లో కుజుడు ఉచ్చబడేటట్టయితే అది రుచిక యోగం అని చెప్పిన అంటాం అనమాట. అదే గురువు ఉచ్చబడేటట్టయితే హంసయోగం అని చెప్పిన అంటాం. కనుక ఈ మేషలగ్నానికి అనమాట. అందువల్ల ఈ కుజు గురువులది మనకి అక్కడ మంచి చెప్పాల్సిందే. కుజుడు నీచబడ్డా మిత్రశాతంలో పడతాడు. శుక్రుడు ఉన్నాడు, నీచబడ్డా మిత్రశాతం నీచపడతాడు. శుక్రుడు నీచపడతాం దోషకారి కాదు. కనుక శుక్రుడు ఉచ్చబట్టాడు, శత్రుశాతంలో ఉచ్చబడతాడు. శత్రుశాతంలో శుక్రుడు ఉచ్చబడ్డా అక్కడ బలం తక్కువే, ఎందుకంటే అది గురువిల్లు. గురువు ఇంట్లో గురువుకి బలమా శుక్రుడికి బలమా, శుక్రుడికే బలం. కానీ అక్కడ గురువుకి బలహీనం అనేది గుర్తుపెట్టుకోండి. అది గురువు సొంత ఇంట్లో ఉన్న అక్కడ గురు శుక్రులు ఉన్నారు, శుక్రుడే బలవంతుడు అవుతాడు. కనుక ఆ యొక్క మీన లగ్నానికి శుక్రుడు 3-8 అధిపతి కాబట్టి రిజల్ట్స్లో కొద్దిగా ఆలోచించి చెప్పాలన్నమాట. అదే కన్యాలగ్నం శుక్రుడు ఏంటి ఉన్నా కూడా ఉచ్చబడ్డా కూడా హంసయోగంలో ఉన్న మన మాళవయోగంలో ఉన్నా కూడా కొంచెం వివాహ విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి చెప్పాల్సినటువంటివి ఉన్నాయన్నమాట. అందువల్ల మీకు పాపక్షేత్రాల్లో ఉచ్చబడే తెలుసుకున్నాం, కుజుడు శనింట్లో ఉచ్చబడతాడు, ఆ తర్వాత ఈ సూర్యుడు మనకి కుజుడింట్లో ఉచ్చబడతాడు, అట్లాగే మనకి ఈ చంద్రుడు ఉన్నాడు శుభక్షేత్రంలో ఉచ్చబడతాడు, పాపక్షేత్రం నీచబడతాడు. నీచబడ్డప్పుడు కూడా మంచి జరుగుతే అవకాశం ఏంటంటే పక్షబలం అనేది తెలుసుకున్నాం అనమాట. అట్లాగే కుజుడు మనకి
నీచపడ్డా కూడా మిత్రశాల నీచపడతాడు కాబట్టి దోషం తక్కువ. బట్ కుజుడు నీచపడితే వృషభ మిథున కన్యల్లో కుజుడు ఉంటే భార్యాభర్త తగాదాలు ఉంటాయి, తాత్కాలికమైన అవ్వచ్చు. అందువల్ల మీరు కర్కాటక కుజుడు బోన్లో కాల్షియం ఉండదు, ఎముకలు ఎరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని 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 లగ్నాలకి, ఆ తర్వాత కలహాలు అనేటువంటిది కూడా కొద్దిగా ఉంటూ ఉంటాయి. అదే శుక్రుడు మిత్రశాతంలో నీచపడతాడు, ఉచ్చబడ్డ శత్రుశాతంలో ఈ రెండు కూడా మంచి చేస్తానికి అవకాశాలు ఉన్నాయి. ఏ లగ్నమైనా కన్యాలగ్నం అయితే ఇంకా లగ్నంలో శుక్రుడు ఇంకొద్దిగా ఎక్కువ మంచి చేస్తాడు. అదే శుక్రుడు నిజపడుతుంది కరెక్ట్ కాదు. ఈ యొక్క శుక్రుడు గురించి కాదు, మనం ఉచ్చ నిజల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఉచ్చ నిజలు అనేటటువంటిది మీకు అర్థమయ్యేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. రవి, చంద్ర, కుజ, శని, గురువు, రవి, చంద్ర, కుజ, శని, గురువు, బుధుడు, అది ఇంకా మాట్లాడాలి. బుధుడు కనిలో 15 డిగ్రీలు ఉచ్చపడతాడు, 15 డిగ్రీలు ఓన్ హౌస్, మంచిగా చేస్తాడు బుధుడు. బుద్ధి, బుధుడు నీచబెట్టాడు, బుద్ధి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోద్ది, బంధువులందరికీ బలహీనం, వాళ్ళ బంధువులు గొప్పవాళ్ళైనా సరే క్వాలిటీ ఉండదనమాట. బుధుడు నీచబెడితే, బుధుడు నీచబెడితేనే కోటీశ్వరులు, బుధుడు ఉచ్చబెడితే బుద్ధి బాగుంటుంది. అదే కేంద్రాధిపతి దోషం వచ్చి ఉచ్చబడితే ఒక మాదిరి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహాలతో కలిస్తే పాప అన్నారు బుధుడిని, శుభగ్రహాలతో కలిస్తే శుభుడు అన్నారు. అందువల్ల అదే మీనంలో బుధుడు నీచిపెట్టాడు, లగ్నం మీనలగ్నం, లగ్నంలో బుధుడు నీచిపెట్టాడు, కర్కాటక లగ్నం లగ్నంలో కుజుడు నీచిపెట్టాడు. నీచులే క్వాలిటీ తక్కువే, నీచులు అంటే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళకి, క్వాలిటీ తక్కువ ఉంటుంది వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసే పనులు తేడాలు ఉంటుంటాయి. అదే లగ్నంలో ఉచ్చపెట్టాడు గ్రహం, వాళ్ళ క్వాలిటీ ఉంటుంది. గురువు ఉచ్చపెట్టాడు కర్కాటక లగ్నం, క్వాలిటీ ఉంటుంది. వాళ్ళ నానా ఎమ్మెల్యే అయ్యొచ్చు, లేకపోతే పెద్ద స్థితిలో ఉండొచ్చు, మంచి స్థితిలో ఉండొచ్చు, క్వాలిటీ ఉంటుంది. బట్ సమస్యలు అనేది ఉంటాయని చెప్పి మనం అనుకున్నాం అనమాట. అందువల్ల ఉచ్చిక లగ్నం, లగ్నంలో నీచ మోడీకి కుజుడు కలిసి, మనం పక్షబలం ప్రధానం నీచ ప్రధానం కాదని చెప్పాంగా, చంద్రమంగళ యోగం అని చెప్పాంగా, ఇప్పుడు కుజుదేశ రన్ అవుతా ఉంది, అంత కరెక్ట్ కాదు. కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు, ఆ వృచ్చిక లగ్నానికి ఆ చంద్రుడు నీచిపడి అక్కడ చంద్రదేశ చూశాడు ఆయన మంచిగానే, కుజుదేశ చూశాడు, శుక్రశనులు 10 ఉంటుండి, తల్లిని అంత బ్రహ్మాండం చూసుకునేటువంటి ఆయన భార్యను ఎందుకు చూడలేకపోయాడు. శుక్రశనులు దశమం, సింహం, శత్రుక్షేత్రం, అక్కడ దుష్భావ రాశి కాబట్టి సప్తమం ఆది వేలో మార్గ మధ్యంలో ఏదో ముట్టి దగ్గర దెబ్బ తగినప్పుడు ఆ ఎండింగ్లు అనేటటువంటి అట్లా ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇందిరాగాంధీ ఉంది కర్కాటక లగ్నం, రెండింట కుజుడు ఇంట్లోనే పొట్టకాయం తగిలి, శ్రీ రాజీవ్ గాంధీ ఉన్నాడు లగ్నంలో కుజుడు పొట్టకాయం తగిలి, అది అష్టమం దుష్భావ రాశి కాబట్టి మార్గ మధ్యం అనమాట అది. కనుక ఇప్పుడు ఈ శుభగ్రహాలు అనేటటువంటిది, పాపగ్రహాలు, ఆ తర్వాత ఉచ్చ నీచులు ఎక్కడెక్కడ నీచిపడుతున్నాయి అనేటువంటిది మనం కూలంకషంగా డిస్కస్ చేసాం. లగ్న లగ్నానికి మారుతాయి, వాటిల్లో కలిసినటువంటి గ్రహాలను బట్టి మారుతాయి. ప్రతి వాళ్ళు మాకు నీచభంగం అయిపోయింది, మాకు నీచభంగం అయిపోయింది అంటే జోషులు చెప్తుంటారు, చెప్పారండి అని చెప్తుంటారు. నీచభంగం అయిపోయింది, భంగం అయిపోతే యోగం ఇవ్వాలి కదా, అక్కడ అది ఇస్తున్నారా లేదా, వాతావరణాలు ఎందువల్ల ఏమిటి. కనుక ఒక గ్రహం ఉందంటే ఆ గ్రహం బలం, నవాంశకరంలో బలం, ఆ గ్రహం ఎవరితో కలిసింది, ఆ గ్రహం ఎవరితో చూడబడుతుంది, నవాంశలో ఎవరితో చూడబడుతున్నది, ఎన్నో కోణాల్లో మనం పరిశీలన చేయాల్సి ఉంది. కాబట్టి ఇది ఒక టఫ్ సబ్జెక్ట్. ఒక గ్రంథం చదవంగానే ఎంఏ ఎస్ట్రాలజీ, జ్యోతిషం ఇవ్వండి, జాతచక్రం ఇవ్వండి, చెప్పానండి జ్యోతిషం, గురువు ఇక్కడున్నాడు, శుక్రుడు ఇక్కడున్నాడు, శని ఇక్కడున్నాడు, మనకెందుకు అక్కడ ఫలితం చెప్పాలి కదా. నేను విమర్శిస్తున్నా అని చెప్పి అనుకోబాకండి. ఎంతోమంది ఎంఏ ఎస్ట్రాలజీ ఆయనకు వచ్చి వాళ్ళు చెప్పుకొచ్చారనమాట, అయ్యా మాకు మా పరిస్థితి ఇది అని చెప్పానమాట. అందువల్ల మీకు ఏంటంటే ఎవరికి ఈ జ్యోతిషం వస్తుంది కూడా మనం మాట్లాడుకున్నాం. మిథునంలో రఘుబుధులు ఉన్నా, కన్యాదులో రఘుబుధులు ఉన్నా, వాక్స్థానం లాభముందున్నా, వాక్స్థానం గురు సంబంధం ఉన్నా, శకునియోగం జన్మించినా, కర్కాటకం చంద్రుడు ఉన్నా, మీనమందు గురువు ఉన్నా, గురుపద కుజులకు ధనభాగ్య లాభాధిపత్యం వచ్చినా, ఇట్లా శుక్రుడు అదే మాళవ యోగం ఉన్నా, హంసయోగం, ఇట్లా జ్యోతిషం రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కన్యాలగ్నం మనకి జ్యోతిషం, మిథున లగ్నానికి కన్యాలగ్నం వాళ్ళే జ్యోతిషులు 180 మంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే ముందు ఉచ్చ నిజల గురించి మనకి ఒక కూలంకషంగా ఒక అవగాహన కలగజేసాం. కాకపోతే ఎవరితో కలిసి ఉన్నాయి, ఏ గ్రహ చూడబడుతున్న బట్టి రిజల్ట్స్ అనేటటువంటిది ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడికి పక్షబలం అనేటటువంటిది, ఇప్పుడు నీచిపడ్డాడు, ఇప్పుడు మనం
మోడీని నీచుడని అంటావా, నీచుపడ్డాడు కాబట్టి అతను ఎంత మంచి క్వాలిటీలు ఉన్నాయి, తల్లికి పాద నమస్కారం చేస్తున్నాడు, సమాజం అంతా గౌరవిస్తున్నది, చంద్రపూజలు దశలు రన్ అవుతున్నాయి, చంద్రమంగళ యోగం అని చెప్తున్నాం, కుజుడు ఉచిక యోగం అని చెప్తున్నాం. కనుక ఇక్కడ పక్షబలమే ప్రధానం చంద్రుడు అనేది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మంగళ మహత్సవం భూయాత్.